బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఈ టాపిక్ మీద మేము ఆల్రెడీ టూ వీడియోస్ చేశాం ఆ వీడియోస్కి మీరు మంచి వ్యూస్ అండ్ లైక్స్తో పాటు గుడ్ కామెంట్స్ కూడా ఇచ్చారు అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో మూవీస్ అన్ని మిమ్మల్ని ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే స్టోరీలోకి కంప్లీట్గా ఇన్వాల్వ్ చేసి గ్రిప్పింగ్ స్క్రీన్ లో మిమ్మల్ని ఇమాస్ చేసి మైండ్ బ్లాకింగ్ ప్లాట్ ట్విస్ట్స్తో ఒక అమేజింగ్ ఫీల్డ్ ఇవ్వటం మాత్రం గ్యారంటీ అసలు ఒక స్క్రీన్ లో ట్విస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చూసే ఆడియన్స్ బ్రెయిన్ ప్లే స్క్రీన్ప్లేలో వచ్చే ట్విస్ట్ ఒక ఇంపాక్ట్ని ఇన్స్టాంట్గా గా జనరేట్ చేస్తుంది ఆ వచ్చే ఫీల్ కి కి మనం రాసుకున్న స్క్రిప్ట్ పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తుంది అందుకే ఒక లో ట్విస్ట్ అనేది అవుట్ స్టాండింగ్ రోల్ ప్లే చేస్తుంది సో మూవీ లవర్స్ ఈ వీడియోని మనం నెట్ఫ్లిక్స్లో అదిరిపోయే ట్విస్టులతో థ్రిల్ చేసే అదర కొట్టే మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం కానీ దానికంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా నంబర్ సెవెన్ ద టీకింగ్ ఆఫ్ పెల్హామ్ వన్ టూ త్రీ ఈ మూవీ ఒక ట్రైన్ హైజాక్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది బ్లూ అనే ఒక క్రిమినల్ ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసి న్యూయార్క్ సిటీ సబ్వేలో ఒక ట్రైన్ని హైజాక్ చేసి టెన్ మిలియన్ డాలర్స్ని డిమాండ్ చేస్తాడు ఇంకా వాటర్ గార్బర్ అనే పోలీస్ ఆఫీసర్ ప్రాణాలకు తెగించి తన తెలివితో అమేజింగ్ స్కిల్స్తో ఎలా ట్రైన్లో ఉన్న మనుషుల్ని కాపాడి బ్లూని పట్టుకున్నాడు అనేదే మూవీ మెయిన్ ప్లాట్ ఈ మూవీలో బ్యూటీ ఏంటంటే హీరోకి విలన్కి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ డైలాగ్స్ అదిరిపోతాయి ఇంకా క్లైమాక్స్ వరకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా సాగిపోయే స్క్రీన్ ప్లే మత్తి పోగొడుతుంది నా ఫేవరెట్ యాక్టర్స్ అయిన డాన్జుల్ వాషింగ్టన్ అండ్ జాన్ ట్రవల్టా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ అసలు ఒక ఇంటెన్స్ గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వెంటనే న్యూయార్క్ సిటీ సబ్లైన్లోకి వెళ్ళిపోయి పెల్హామ్ వన్ టూ త్రీ ట్రైన్లో కూర్చోండి మిమ్మల్ని అదిరిపోయి థ్రిల్లింగ్ రైడ్లో తీసుకువెళ్ళటం మాత్రం గ్యారంటీ నెక్స్ట్ నెంబర్ సిక్స్ ద అకౌంటెంట్ బెనఫ్లక్ హీరో గా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో కిక్ ఇచ్చే యాక్షన్ సీన్స్ తో అమేజింగ్ ప్లాట్ పాయింట్ తో ఎంటర్టైన్ చేసే మూవీ ఈ అకౌంటెంట్ ఈ మూవీలో హీరో క్యారెక్టర్ ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్స్ ఎక్సైట్ చేసే ట్వెస్ట్స్ గూస్బంబ్స్ తెప్పిస్తాయి మెయిన్గా హీరో క్యారెక్టర్కి కనెక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ ఏమవుతుందనే యాంగ్జైటీతో ఎంతోసియాజంతో లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్క్రీన్కి కనెక్ట్ అయిపోతాం ఇంకా చాలా ప్రొఫెషనల్గా జెంటిల్మన్గా బెనఫ్లక్ట్ చేసే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మీకు గుర్తుండిపోతుంది రిలాక్స్డ్గా కూర్చొని ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కే థ్రిల్లింగ్ యాక్షన్ ఫిలింలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ అకౌంటెంట్ని కలవండి మీకు సాలిడ్ కిక్నివ్వటం మాత్రం గ్యారంటీ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ వాంటెడ్ ఈ మూవీ మన తెలుగులో నెవర్ ఎవర్ క్రియేటెడ్ స్పై థ్రిల్లర్ అయిన గోడచారి సినిమాకి కొంచెం సిమిలర్గా ఉంటుంది గోడచారి మూవీ లాగానే ఈ మూవీలో కూడా ఒక సీక్రెట్ సంస్థ హీరోని రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి డేంజరస్ మిషన్లో ఇన్వాల్వ్ చేస్తుంది ఇంకా హీరో ఆ మిస్టీరియస్ సంస్థలో ఎందుకున్నాడు అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంటి వాళ్ళ నాన్నకి ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్కి లింక్ ఏంటో తెలుసుకోవటమే ఈ మూవీ మెయిన్ ప్లాట్ అసలు ఈ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ మిమ్మల్ని వండర్ అయిపోయేలా చేసి అసలు ఎలా తీశారో అనేట్టుగా అట్రాక్ట్ చేస్తాయి మెయిన్గా బులెట్ ఎలా వెళ్ళే సీన్స్ మాత్రం పిచ్ ఎక్కిస్తాయి స్క్రీన్ ప్లే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా క్లైమాక్స్ లో యాక్షన్ సీన్స్ అయితే గన్స్తో సెలబ్రేషన్ లా ఉంటుంది సో డోంట్ మిస్ దిస్ అవుట్ స్టాండింగ్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వాంటెడ్ మీకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం మాత్రం గ్యారంటీ నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఈక్వలైజర్ నాకు బాగా గుర్తు నా ఇంటర్మీడియట్లో దగ్గరలో ఒక డబ్బా థియేటర్లో ఒక హాలీవుడ్ సినిమా ఆడుతుందని తెలిసి డబ్బా థియేటర్ అయిన హాలీవుడ్ సినిమా కదా అని వెళ్ళాను అసలు నేను ఆ సినిమా ట్రైలర్ కూడా చూడలేదు థియేటర్ ముందున్న పోస్టర్లో కూడా జస్ట్ ఈక్వలైజర్ అనే టైటిల్ ఒక గుండు గన్ను తప్ప ఏమీ లేదు సర్లే ఆయన టైంపాస్కి వెళ్ళి థియేటర్లో కూర్చున్నాను సినిమా స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయింది డెడ్స్లో సినిమాకి వచ్చానని అర్థమైపోయి ఇంకా చాలా రిలాక్స్గా కూర్చున్నాను అంతే ఒక్క సీన్తో మైండ్ పోయింది ఒక సెకండ్ నాకేం అర్థం కాలేదు సైలెంట్గా ఉన్న ఫిలం సడన్ ట్విస్ట్తో అల్టిమేట్ యాక్షన్ సీన్తో అద్దిరిపోయింది రిలాక్స్ గా కూర్చొని అలా స్క్రీన్ కి అతుక్కుపోయాను నా లైఫ్ లో అప్పటి వరకు నేను అలాంటి యాక్షన్ సీన్ చూడలేదు అసలు ఆ హీరోయిజం లైటింగ్ సిటీలో మాఫియాని హీరో సైలెంట్ గా చంపేసే సీన్స్ ఇచ్చేసాయి జస్ట్ అరవై రూపాయలకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా చూశాననిపించింది హీరో క్యారెక్టర్ ఒక సైలెంట్ వెపన్ ఈ సినిమాలో యాక్షన్ ఫిలింస్ లోని హీరోయిజం కి ట్రెండ్ సెట్ చేసిన ఫిలం ఈ మిస్ అవకండి నెక్స్ట్ నెంబర్ త్రీ కోడ్ మీరు కనుక ఒక త్రీ అవర్స్ మిస్టీరియస్ కథలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్స్ తో ప్రతి సీన్ మిమ్మల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తూ కళ్ళు తిప్పుకొనివ్వకుండా స్క్రీన్ కి అతుక్కుపోయే మూవీ చూడాలనుకుంటే ఈ మిస్టీరియస్ కథలో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే టామ్ హ్యాంక్స్ హీరోగా డాన్ బ్రౌన్ రాసిన నోవెల్స్ ఆధారంగా తీసిన ఈ సినిమా మీ లైఫ్ లో మిస్ అవ్వకుండా మాస్టర్ పీస్ ఇలాంటి స్క్రీన్ ప్లేస్ రాయటం మామూలు విషయం కాదు దాని వెనక ఎంతో రీసెర్చ్ ఎన్నో ఏళ్ళ కష్టం దాగి ఉంటుంది హిస్టరీలో ఉన్న ప్రూఫ్ లేని థింగ్స్ తీసుకొని దానికి ఫిక్షన్ యాక్షన్ ని యాడ్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ తో డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే ఈ డావన్సీ కోడ్ ఈ మూవీ స్టోరీ గురించి మీకు అస్సలు చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే మూవీ స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ సీన్ వరకు మీరు సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూస్తారు కాబట్టి సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఈ మిస్టీరియస్ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోండి నెక్స్ట్ నెంబర్ టూ ద ఇన్విజిబుల్ గెస్ట్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ట్విస్ట్ అనేది ఒక స్క్రీన్ లో ఇన్వాల్వ్ అయి చూసే ఆడియన్స్ బ్రెయిన్కి ఇంపాక్ట్ని ఇస్తుంది ఆ ఇంపాక్ట్ ని ఫీల్ అవ్వాలంటే మాత్రం మిస్ కాకుండా ఈ మూవీని చూడాల్సిందే జస్ట్ ఒక నార్మల్ ఇంట్రాగన్ గా స్టార్ట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ తో మీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే మూవీ ఈ ఇన్విజిబుల్ గెస్ట్ ఈ మూవీ స్క్రీన్ ప్లే డిజైన్ మాత్రం అవుట్ స్టాండింగ్ ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కుతుంది ఈ సినిమా నార్మల్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయొచ్చని ప్రూవ్ చేసే ఫిలం ఈ ఇన్విజిబుల్ గెస్ట్ అందుకే ఈ మూవీని బాలీవుడ్ లో అండ్ మన తెలుగులో కూడా రీమేక్ చేశారు నేను ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చెప్పను కానీ ఈ ఇన్విజిబుల్ గెస్ట్ కలిసిన తర్వాత మీకే తెలిసిపోతుంది ఒక అల్టిమేట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో సాలిడ్ కిక్ ఇచ్చే మూవీ ఈ ఇన్విజిబుల్ గెస్ట్ మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ నెంబర్ వన్ సెవెన్ అసలు వరల్డ్లో ఇప్పుడు ఫిల్మింగ్ అవుతున్న సీరియల్ కిల్లర్స్ మూవీస్ అన్నిటికీ ఇన్స్పిరేషన్ ఈ సెవెన్ మూవీ చాలా రియలిస్టిక్గా స్లో అండ్ సటిల్డ్ స్క్రీన్ ప్లేతో సీరియల్ కిల్లింగ్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ ఈ సెవెన్ ఫించరీ మూవీని ఫిల్మింగ్ చేసిన విధానం చూసే ఆడియన్స్ బ్రెయిన్లో గుర్తుండిపోయే విధంగా కెమెరాని స్లోగా మూవ్ చేస్తూ ఎల్లోష్ లైటింగ్తో డార్క్ గ్రిడ్తో క్యారెక్టర్స్ మీద ఎమోషన్ ని డెలివర్ చేసే ప్లేస్లో మాత్రమే లైట్ పడేటట్టుగా చేసి క్యారెక్టర్స్ యొక్క డీపెస్ట్ ఎమోషన్తో చూసే ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేశారు ఈ మూవీలో మీ పక్కన ఎవ్వరూ లేనప్పుడు సింగిల్గా ఒక డార్క్ రూమ్లో హోమ్ థియేటర్లో కానీ ఇయర్ ఫోన్స్తో కానీ ఈ మూవీని చూడండి మీ లైఫ్లో గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవటం మాత్రం గ్యారంటీ ఈ వీడియోలో ఉన్న ప్రతి మూవీ మీకు మీ లైఫ్లో గుర్తుండిపోయే ఎక్స్పీరియన్సెస్ని ఇస్తాయి సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు మన లైఫ్లో ఒక పార్ట్ కథలు లేకపోతే మనిషికి పిచ్చెక్కిపోతుంది సో ఈ వీడియోలో ఉన్న మూవీస్ని మిస్ కాకుండా చూడండి అలానే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మూవీస్ని ఈ మూవీస్ చూశాక మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మేము నెట్ఫ్లిక్స్లో దొరికే అమేజింగ్ మూవీస్ మీద వీడియోస్ చేశాం ఆ ప్లేలిస్ట్ని కూడా ఈ ఎన్ కార్డ్స్లో పెట్టాం ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి ఆ అవుట్ స్టాండింగ్ మూవీస్ ఏంటో కూడా చూసేయండి ఇంకా ఇలాంటి ఎగ్జైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ మేకింగ్ స్టఫ్ కోసం మా సినీ క్లాసిక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యుర్ సపోర్ట్